హాయ్ ఫ్రెండ్స్, మనము హన్మకొండ నుంచి రిటర్న్ జర్నీలో కాకినాడకు వస్తున్నాము. ఆన్ ద వే కొన్ని అవర్స్ ప్రయాణం చేసిన తర్వాత ఇదిగో ములుగు అనే ఒక విలేజ్ ఉంటుంది, బస్ స్టాండ్ ఇది. అక్కడ మేమంతా కూడా ఆగి టిఫిన్ చేయడం జరిగింది. ములుగు అనగానే ఒక పొలిటీషియన్, చాలా గ్రేట్ పొలిటీషియన్, ఆమె పేరు సీతక్క అని పిలుస్తారు. సో చాలా గ్రేట్ పొలిటీషియన్ అని నేను ఆమె గురించి విన్నాను. సో ఆమె ఒకప్పుడు నక్సలిజం ఉన్న ఆవిడ ఇప్పుడు జనశ్రవంతిలోకి వచ్చారు సీతక్కగా తెలిపరిచే అందరికీ కూడా. సో మేము అక్కడ ఆగి టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాము. సో ఇక్కడే టోల్ ప్లాజా సార్కి వెహికల్కి ఫాస్ట్ ట్యాగ్ ఉండడం వల్ల మేము ఇక్కడ నుంచి ఈజీగా బయటపడ్డాము. అక్కడ నుంచి హైవేలో ఒక 2.5 hours ప్రయాణం చేస్తే ఇదిగో ఈ దట్టమైనటువంటి ఫారెస్ట్లో మన కారు వెళ్తుంది. వెళ్ళే కొద్ది అలా చుట్టూ కూడా పచ్చటి పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. సో అడవి అంటే ఎలా ఉంటుంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో సార్ మాత్రం చాలా ఈజీగా డ్రైవ్ చేసుకొచ్చేస్తున్నారు అక్కడ నుంచి. సో మాకు ఆన్ ది వే తెలంగాణ బార్డర్ నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు మాకు ఇవి వెల్కమ్ చెప్తుంటే కొన్ని ఏమో సెండ్ ఆఫ్ చెప్తున్నాయి కొన్ని మాకు. సో అంటే మొత్తం లాస్ట్ వరకు కూడా మాకు వీటితో పరిచయం. సో మేము అలాగా ఖమ్మం జిల్లా దగ్గర నుండి మణుగూరు అనే ప్లేస్లోకి రావడం జరిగింది. పక్కనే మీకు కనిపిస్తున్నాయి లారీలు. చుట్టూ అడవిలా ఉంది, అడవి మధ్య నచ్చిన రోడ్డు ఉంది. సో దాని ప్రక్కన ఎన్ని చూడండి, మనకు కనిపిస్తుంది కదా పవర్ ప్లాంట్, దాన్నే మణుగూరు పవర్ ప్లాంట్ అని పిలుస్తారు. సో ఇది గోదావరి దగ్గర ఉండడం వల్ల వాటర్ తోటి పవర్ జనరేట్ అవుతుంది ఇక్కడ. ఇది 1981లో దీన్ని ప్లాన్ చేశారు. తర్వాత కాలంలో దీని కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు పవర్ ప్రొడక్షన్ ఇక్కడ నుంచి జరుగుతుంది. సో గోదావరి జిల్లాల మీద బేస్డ్ అయ్యి సో ఆల్మోస్ట్ ఒక చాలా ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 అవర్స్ జర్నీ చేస్తేనే కానీ మనము కాకినాడకు రాలేము. సో కంటిన్యూస్గా సో ఇది మణుగూరు ఆ పవర్ ప్లాంట్ మెయిన్ గేట్గా చెప్పొచ్చు ఇది. సో అక్కడ బొగ్గు గన్లు కూడా ఎక్కువ కనిపించింది నాకు. సో బొగ్గు అంటే ఒక రకమైన రాడ్ అది. సో మేము అక్కడ ఆగి పర్టికులర్గా నేను మళ్ళీ నేను చదువుకున్నాను వాటి గురించి. సో ఇవన్నీ చూడడం చాలా హ్యాపీగా ఫీల్. ఇది బార్డర్, ఇది ఆంధ్ర బార్డర్ ఇక్కడే. సో ఇక్కడ మా కార్ని వీళ్ళు నక్సల్ డిపార్ట్మెంట్, యాంటీ నక్సల్ డిపార్ట్మెంట్ చెక్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మేము ఒక చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇదిగో భద్రాచలం రావడం జరిగింది. అది భద్రాచలం అనగానే మీకు అందరికి గుర్తొచ్చేది శ్రీరామనవమి. ఇక్కడ చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది, నేను విన్నాను, పేపర్లో కూడా చదివాను. సో అక్కడ నుంచి చాలా దూరం కొనకి అదంతా కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఈ టెంపుల్కి సంబంధించిన ప్లేసెస్ అన్నీ ఉన్నాయి దాంట్లో, కొన్ని టెంపుల్ దీనికి సంబంధించినవి. సో మేము ఆల్రెడీ ఒక 4 డేస్ తర్వాత అంతకుముందంతా అక్కడ ఫ్లడ్ తోటి మొత్తం అంతా నిండిపోయింది అట. సో అక్కడ ఆల్మోస్ట్ పడవల మీద తిరిగారట మేము వెళ్ళే ప్లేస్కి. ఇప్పుడు వెళ్ళే ప్లేస్కి, వెళ్ళబోయే ప్లేస్కి ఒక 4 డేస్ బ్యాక్ అయితే పడవల మీద తిరిగారట. అంత హెవీ వాటర్ వచ్చేసింది ఫ్లడ్. సో ఆల్మోస్ట్ ఆ టెంపుల్ కనిపిస్తుంది, ఆ టెంపుల్ సగం వరకు కూడా ఈ వాటరు ఇదే భద్రాచలం రామ టెంపుల్ అనమాట. ఇది సీతారామస్వామి మ్యారేజ్ జరుగుతుంది అక్కడ, వివాహం జరుగుతుంది అక్కడ, సీతారామ కళ్యాణం ఎస్పెషల్లీ. సో ఈ మొత్తం ఇదంతా కూడా వాటర్తో నిండిపోయిందని చెప్పారు. ఆ మెట్లు కనిపిస్తున్నాయి అక్కడ వరకు కూడా. సో నేను లోనకి వెళ్ళలేదు కానీ సారును వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా లోనకి వెళ్ళి వాళ్ళకున్న ఫార్మాలిటీస్ అన్ని చేసుకోవచ్చు. నేను మాత్రం బయట వీడియో కవరేజ్ చేసుకున్నాను చుట్టుపక్కల అంతా కూడా. సో ఈ పక్కనే దానికి ఆనుకునే పక్కనే గోదావరి ఉంది. సో మీకు ఎలక్ట్రికల్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు యాక్చువల్గా అట. కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పైకి వచ్చిందో వాటర్. అంతకుమించి మేము నిలబడ్డాం కదా, ఆల్మోస్ట్ అక్కడ కూడా వరకు వచ్చేసిందండి వాటర్. అంటే అంత వాటర్ మళ్ళీ ఈ పక్క వచ్చేసింది. ఇదిగో ఇదంతా కూడా ఈ లెవెల్ అంతా కూడా వాటర్ నిండిపోయిందండి అప్పుడు. సో ఈ ప్రక్క రావడంతో మొత్తం ఈక్వల్గా అంటే అటు ఇటు మొత్తం ఇవన్నీ కూడా మునిగిపోయినాయని చెప్పారు. సో ఇక్కడ షాప్స్ ఇవన్నీ కూడా అనేవి. సో ఆ షాప్స్ అన్నీ కూడా మునిగిపోయినాయండి వాటర్లో, ఫ్లడ్లో. సో అంత హెవీ ఫ్లడ్ అనేది ఇక్కడ రావడం జరిగింది అప్పుడు. సో మేము ఇదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది మమ్మల్ని మాకు. సో అలా ప్రయాణంలో ఇదిగో ఇది టెంపుల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి వే అనమాట ఇదంతా అనేది. సో చూడండి ఎంత స్టెప్స్ అని చూస్తే దాంట్లో నడుచుకుని పైకి వెళ్తారు దర్శించుకోవడానికి. సో ఇదంతా కూడా నిండిపోయింది వాటర్తో, ఫ్లడ్ వాటర్తో. ఇప్పుడంటే సిమెంట్ రోడ్ కనిపిస్తుంది కానీ. సో మేము మళ్ళీ అక్కడ నుంచి మొదలుపెట్టాము మా ప్రయాణం, మళ్ళీ మొదలైంది. సో అలా వెళ్తూ కోనవరం, నెక్స్ట్ మారేడుమిల్లి,
రంప చోడవరం ఇవన్నీ కూడా ఒకటి 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 తగులుతాయి మాకు. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఇక్కడ రంప చోడవరం వాటి దగ్గర ఆ రేంజ్కి వచ్చేసాము. సో అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు విజిటింగ్ ఉంది కోనవరం ఎక్కడో ఏరియాలో. సో అందునే యాంటీ నక్సల్ ఫోర్సెస్ ప్రతి ప్లేస్లో చెక్ చేస్తున్నారు. సో చూడండి మన వెహికల్ చూడండి, కర్వ్స్ ఎలా ఉన్నాయంటే చాలా నేరో కర్వ్ అనమాట. చూడండి వెంటనే ఫ్రంట్ ఏమొస్తుందని తెలియదు మనకి, హార్న్ మీదే మనం బేస్ అవుతుంది అనమాట. చుట్టూ కూడా ఎత్తైనటువంటి కొండలు అలాగే చెట్లు. సో ఇన్ కేస్ ఏమైనా మనము క్రింద పడితే చాలా డేంజరు. సో అలాగని శాండ్ ల్యాండ్ స్లైడింగ్ ఏమి అంటే కొండ చర్యలు పడితే కానీ అది కూడా ప్రమాదమే. మన వెహికల్ బ్రేక్ ఫెయిల్ అయిన ప్రమాదమే, ఎందుకంటే మన వెహికల్ స్లోప్ కిందకు వెళ్తున్నాం మనం ఎప్పుడు, అంటే ఒకచోట ఎత్తు ఉంటుంది ఒకచోట కిందకు ఉంటుంది. సో చాలా టెక్నిక్గా ఉపయోగించి డ్రైవ్ చేయాలి ఇటువంటి కండిషన్లో. సో మా గోవింద్ సార్ చాలా ఎక్స్పర్ట్ దీంట్లో. చూడ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడ, అదే మేఘాలు అంటే అంత ఎత్తు ఉంటుంది అన్నమాట ఇది, ఈ కొండ ఈ అడవి ప్రాంతం. సో గోవింద్ గారు చాలా ఎక్సలెంట్గా డ్రైవ్ చేస్తున్నారు. దట్ సేమ్ టైం ఈ ఇటువంటి రోడ్డు కొద్దిగా రఫ్గానే ఉంది, అయినప్పుడు ఈ కారు మాత్రం చాలా స్ట్రాంగ్ అని చెప్పచ్చు. చూడండి అక్కడ కర్వ్. సో మనం ఇలాగ వెళ్తూ ఉంటే ఆ రంపచోళం వస్తుంది, రాళ్ళతీగలు వస్తుంది, ఆ తర్వాత కొన్ని విలేజెస్ దాటుకుంటే కాకినాడ వస్తుంది. సో అవన్నీ నేను షూట్ చేయలేదు కానీ సింపుల్గా జస్ట్ షార్ట్ కట్ చేసేసి మీకు చూపించేస్తాను డైరెక్ట్గా కాకినాడ. చూడవచ్చు అంటే కారు రైట్ సైడ్కి వెళ్తుంది అనుకోండి, మేమంతా ఆపోజిట్ డైరెక్షన్కి. సో లెఫ్ట్కి వెళ్తున్నాం మేమంతా ఈ డైరెక్షన్కి. సో అటువంటి నేరోస్ ఉన్నటువంటి రోడ్ అనమాట ఇది. సో స్కిల్ ఉన్నవాళ్ళు అలాగే ఈ రోడ్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే ఈజీగా డ్రైవ్ చేయగలరు అనమాట. కొత్త వాళ్ళు అయితే మాత్రం చాలా కష్టాలు పడతారు. కానీ గోవింద్ గారు మాత్రం ఈజ్ అన్ ఎక్స్పర్ట్ డ్రైవింగ్ అని చెప్పాలి ఇన్ డ్రైవింగ్. చూడవచ్చు చుట్టూ కూడా ఎత్తైనటువంటి కొండలు, దానితోడు పచ్చని ఎత్తైన చెట్లు అన్నమాట. సో ఎనీహౌ మేము ఈ వరంగల్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఆ మాస్టర్ ఫ్యామిలీ అలాగే సతీష్ ఫ్యామిలీ అలాగే రజనీ గారి ఫ్యామిలీ మాకు చాలా హాస్పిటాలిటీ కల్పించారు వాళ్ళు. సో వారికి మా ఛానల్ తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. సో లైక్ గోవింద్ గారు చాలా ఎక్సలెంట్గా డ్రైవ్ చేసుకొచ్చి మమ్మల్ని అందరూ సేఫ్గా తీసుకెళ్ళి తీసుకొచ్చారు, వారికి మా ఛానల్ తరఫున థ్యాంక్స్ తెలియజేసుకున్నాము. మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి పుజ్జి గారికి చాలా థ్యాంక్స్. సో మా ఛానల్లో చారిత్రాత్మకమైనటువంటి ప్లేసెస్ అంటే హిస్టారికల్ వాల్యూస్ ఉన్న ప్లేసెస్ని, నాలెడ్జ్గా ఉపయోగపడే ప్లేసెస్ని, సో ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా. సో ఆల్మోస్ట్ మేము ఈవినింగ్ 7-8 అయింది వచ్చేటప్పటికి, కాకినాడ వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువే 9 ఎంత అయింది. తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ గోవింద్ గారు అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వాళ్ళది యాక్చువల్గా. సో అక్కడ నుంచి వాళ్ళు వైజాగ్ వెళ్ళడం అనేది ఇంకా అంటే ఆ వే బాగుంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది, సార్కి బాగా తెలిసిన రూట్ కాబట్టి అది హ్యాపీగా వెళ్ళిపోతారు ఇంకా అక్కడ నుంచి. సో నేను మాత్రం ఏమైతే రికార్డ్ షూట్ చేయాలనుకున్నానో నా యూట్యూబ్లోకి మొత్తం అన్నీ రికార్డ్ చేసింది. ఇంకో యాక్సిడెంట్ అయిన లారీ చూడండి ఒకసారి మొత్తం క్రష్ అయిపోయింది అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ మీద టచ్ చేయండి మాత్రం మర్చిపోకండి.